హాయ్ అండి, నేను ఒక పేరెంట్ని. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, మాది శ్రీకాకుళం. ఈ చిన్న ఊర్లో రోజుకి 1600 నుంచి 1500-1300 డెత్ రేట్లు అయితే విపరీతం అండి. రోజుకి 5 డెత్స్ అవుతున్నాయి, ఏవి బయటకు చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు మా బాబుని నేను ఎలా పంపిస్తానండి? జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు ముఖ్యం అంటున్నారు, కరెక్టే, మార్కులు ముఖ్యమే, కానీ ప్రాణాలు అంతకన్నా ముఖ్యమండి మాకు. అట్లీస్ట్ పోస్ట్ పోన్ కూడా మీరు ఎందుకు చేయటం లేదు? నేను పిఎంఓ ఆఫీస్కి కూడా మెయిల్ పెట్టాను, వాళ్ళు తిరిగి సెక్రటేరియట్కి పంపిస్తున్నారు, కానీ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇలాంటి పాండమిక్ టైంలో రానియండి, పాస్ సర్టిఫికేట్ వస్తే ఏమైపోతుంది? మాకు వెయిటేజ్ అయితే లేదు ఇంటర్ మార్క్స్కి ఎక్కడాని. రానియండి, మాకు పాస్ సర్టిఫికేట్ వచ్చినా మాకు పర్వాలేదు, మా పిల్లలు మాకు బతుకుంటే చాలండి. అన్ని స్టేట్స్ పాస్ సర్టిఫికేట్ ఇస్తాయి కదా, పాండమిక్ టైం అని తెలుసు కదా. ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యారు ఎంత బాధలు పడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళన్నీ కంపల్సరీగా కన్సిడర్ చేస్తారు. అప్పుడు మాకు మార్కులు ముఖ్యం కాదు. అట్లీస్ట్ రేపు కోర్టు హియరింగ్ అయ్యే వరకు ఈ వీడియోని వైరల్ చేయండి. పేరెంట్గా నాకు, నేను చాలా చాలా టెన్షన్ పడుతున్నానండి. ఇప్పుడు ఎంత నిజంగా మెంటల్ టార్చర్ పడుతున్నామండి పిల్లలు, పేరెంట్స్ ఎలా పిల్లల్ని పంపించడం. పంపించకపోతే ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? టెన్త్ కూడా అలాగే దెబ్బ అయిందండి మాకు, ఇప్పుడు ఇంటర్ కూడా ఇలాగే చేస్తున్నారు. మేము ఐసీఎస్ఈ అండి, మా బాబు 10th ఎగ్జామ్స్ వాడు రాశాడు. వాడు ఏం చదువుకున్నాడో మేము కేర్ తీసుకోగలం, వాడికి సబ్జెక్ట్ వచ్చా రాదో మేము చూసుకోగలం. మాకు అవన్నీ వద్దండి, మాకు ఎగ్జామ్స్ వద్దు. పెట్టాలనుకుంటే జూన్ జూలైయో ఎప్పుడు తగ్గాక పెట్టండి. ఇప్పుడు పీకల మీద కత్తిపెట్టి ఎగ్జామ్స్ రాయించుకోండి. ప్లీజ్ మేక్ దిస్ వీడియో వైరల్.